హాయ్ అండి, నమస్తే. నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు అర్చనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో న్యాచురల్ హెర్బల్ హోమ్ మేడ్ షాంపూను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. ఈ షాంపూ ప్రిపరేషన్ కోసము ఒక కప్పు నిండా కుంకుడుకాయలను తీసుకోవాలి. ఎండలో ఎండబెట్టి తీసుకుంటే బాగుంటుంది. 250 grams వరకు ఉంటాయండి ఈ కుంకుడుకాయలు. హాఫ్ కప్ అంతా షీకాకాయ తీసుకోవాలి. షీకాకాయలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. ఇవి జుట్టును షైనింగ్గా పట్టుకుచ్చులా తయారయ్యేటట్టు చేస్తాయి. 2 నుంచి 3 స్పూన్ల వరకు మెంతులను తీసుకున్నాను. మెంతుల వల్ల జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది. 1-2 స్పూన్స్ ఉసిరికాయలు తీసుకోవాలి ఎండబెట్టి. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే బయట నుంచి ఉసిరి పౌడర్ దొరుకుతుంది, వాటినైనా తీసుకోవచ్చు. ఉసిరి పొడిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని రిపేరింగ్ చేయడానికి ఉసిరి పొడి ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఇక్కడ క్వాంటిటీస్ చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకోవాలి. కుంకుడుకాయలు ఎక్కువగా తీసుకుంటే నురగ అనేది బాగుస్తుంది. చూడండి, ఒక బౌల్లో 1 కప్పు కుంకుడుకాయలను, 1/2 కప్పు షీకాకాయలను, 2 స్పూన్ల ఉసిరి, అదేవిధంగా 3 స్పూన్ల వరకు మెంతులను ఒక్కొక్కటిగా వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టాలి. ఇవన్నీ మునిగేటట్టుగా వాటర్ని తీసుకోవాలి. చూడండి, వీటిని 12 గంటల పాటు ఈ విధంగా వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఈ విధంగా నురగ వచ్చి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా తయారవుతుంది 12 అవర్స్ తర్వాత. మెత్తగా వచ్చేస్తాయండి కుంకుడుకాయలు, షీకాకాయ. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మెత్తగా మారుతాయి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన మరిగించుకోవాలి. 20-30 మినిట్స్ మరిగించిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా మొత్తం పిండేసేయాలి. ఈ పిప్పినంతా పక్కన పెట్టేసి లిక్విడ్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని కూడా మీరు వీలైనంత గుజ్జును తీసేసి ఈ లిక్విడ్ని తీసుకోవాలి. ఈ లిక్విడ్ని 1 బాటిల్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఈ షాంపూ మనకు 2-3 మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. మనము నార్మల్ షాంపూకు వచ్చినట్టు తెగ నురగ రాకపోయినా కానీ జుట్టులో ఉన్న జిడ్డు చుండ్రు మాత్రం ఖచ్చితంగా పూర్తిగా తొలగిపోతుందండి. న్యాచురల్ హోమ్మేడ్ షాంపూ 100% రిజల్ట్ ఉంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ కాలంలో చిన్న నుంచి పెద్ద వరకు జుట్టు రాలడం అనేది ఒక విపరీత సమస్యగా మారిపోయింది. మనం వాడే షాంపూస్లో కెమికల్స్ కలపడం వలన అది జుట్టు స్కాల్ఫ్ నుంచి హెయిర్ అనేది చాలా ఊడిపోతుందండి. ఒకసారి కష్టపడి ఈ విధంగా మనం షాంపూని ప్రిపేర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, న్యాచురల్గా ఈ షాంపూని ప్రిపేర్ చేసుకొని మీరు యూజ్ చేసినట్లయితే మీ జుట్టు ఒత్తుగా దృఢంగా పట్టుకుచ్చులా మారుతుంది. 100% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ విధంగా షాంపూని ప్రిపేర్ చేసుకొని వాడి మీకు ఎలా రిజల్ట్ వచ్చింది, మీ జుట్టు ఏ విధంగా తయారైంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.